హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ రివ్యూ. ఇప్పుడే సీజన్ 7 సంబంధించి ఇప్పుడే ప్రోమో అయితే వచ్చిందనమాట. ప్రోమో కాదు, లైవ్ లో కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. మాక్సిమం ఇవాళ లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా రతిక మీద చాలా చిరాకు వచ్చుండొచ్చు, ఎందుకంటే మాక్సిమం తను చాలా అంటే చాలా ల్యాక్ చేసిందనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ కూడా పెట్టాడు, ఏంటంటే టాప్ 10 ఎవరు ఉంటారు అని మ్యూజిక్లో చెప్పండి అని చెప్పేసి ఒక టాస్క్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఆ టాస్క్ మీద ఎవరెవరు ఎవరి పేర్లు పెట్టారు, లాస్ట్కి ఫైనలిస్ట్లో టాప్ 10లో ఎవరున్నారు అనేది చెప్తాను. అంతేకాకుండా నిన్న శివాజీ గారికి, యావర్కి, మళ్ళీ అదేవిధంగా రతికాకి, శివాజీకి గారికి కూడా గొడవ అవడం జరిగింది. అలాగే ప్రశాంత్కి, రతికకి కూడా గొడవ అవడం జరిగింది. రతిక కూడా నిన్న చాలా ల్యాక్ చేసింది అనమాట. అదంతా కూడా చూద్దాం. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ముందు వీడియో అయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మన ఈరోజు ప్రోమో గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓపెన్ చేయగానే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఏంటంటే మీరు హౌస్లో టాప్ 10 ఉన్నారు, అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్తారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టాస్క్ బోర్డు దగ్గర అయితే అక్కడ 1-7 అయితే ఉన్నాయి. ఆ 1-7లో మీ అభిప్రాయం బట్టి టాప్ 10లో ఉన్న మీ అందరూ కూడా అక్కడ 1-7లో మీ ఆర్డర్ ప్రకారం నిలబెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే క్లియర్గా చెప్పాలి అక్కడ ఏంటంటే 1-1 అంటే ఏంటంటే కొప్పు కొట్టే ఛాన్సెస్ ఎవరికి బాగా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని 1 దగ్గర నిలబెట్టండి. ఆ కొప్పు కొట్టే ఛాన్సెస్ లేవు అని మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు 7లో టాప్ 10లో ఉంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. దీని మీద మొత్తం కూడా ఈరోజు ఎపిసోడ్ అయితే జరగడం జరుగుతుంది. ఏంటంటే ఇంకా విషయం, ఇంకా నిన్న ప్రశాంత్ అయితే డైరెక్ట్గా ఎవరైతే ఇలా అనేసాడు అనమాట, లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మ్యాక్సిమం ఇవాళ లైవ్లో జరిగింది మొత్తం కూడా మేము ఎంత కట్ చేస్తారు ఏంటనేది తెలీదు. ఏంటంటే ఎవర ప్రశాంత్ ఇలా అనేసాడు అనమాట, ఏంటంటే నువ్వు గుడ్డిగా శివాజీ గారిని ఫాలో అయిపోతున్నావు అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరే ప్రశాంత్ అన్నం అయితే జరిగింది. నన్ను లైవ్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే రతిక నిన్న లైవ్లో చేసిన ల్యాగ్ మామూలు ల్యాగ్ కాదు గాయస్. ఎందుకంటే ముందే కెమెరా ముందుకు వచ్చి కూడా నేను ఇక ల్యాగ్ చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న లైవ్లో చాలా అంటే చాలా ల్యాగ్ అయితే చేసింది అనమాట. ఆ ల్యాగ్కి మన బిగ్ బాస్కే చిరాకు వచ్చింది, చిరాకు వచ్చి వెంటనే అనౌన్స్ చేయండి అని చెప్పేసి కూడా వార్నింగ్ పాస్ చేసినా. అలా వార్నింగ్ పాస్ చేసినా కానీ రతిక అయితే ఎలాంటి తన డిసిషన్ అయితే చెప్పలేదు. అప్పటికి కూడా ఇంకా చాలా ల్యాగ్ అయితే చేసింది అనమాట. ఇంకా టాప్ 10లో ఎవరు ఉంటారు అంటే ఎవరి అభిప్రాయం బట్టి వాళ్ళు అయితే పెట్టారు అనమాట. ఇంకొకటి రతిక పల్లవి ప్రశాంత్ని రతిక పెట్టేటప్పుడు పల్లవి ప్రశాంత్ని 6th ప్లేస్లో పెట్టింది. అంటే 1 ఏంటంటే కొప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు 1, వాళ్ళ తర్వాత ఉన్నవాళ్ళు 2, వాళ్ళ తర్వాత ఇంకా ఛాన్స్ ఉన్నవాళ్ళు 3 అలా పెట్టమని చెప్పేసి చెప్పాడు బిగ్ బాస్. కానీ రతిక వచ్చేసి 5th ప్లేస్ రతికని పెట్టుకుంది, 6th ప్లేస్ వచ్చేసరికి ప్రశాంత్ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చాలామంది చూసి ఉండొచ్చు. ఇవాళ లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు రతిక చేసిన రతిక అసలు ఎవరికి నచ్చుకుపోయి ఉండొచ్చు. మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇంకా అలాగే అందరూ కూడా టాప్ 1-10 ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే అందరూ అయిపోయిన తర్వాత ఎక్కువ ఓట్లు ఎక్కువ ఎవరు 1 పెట్టారు, ఎవరు ఎవరిని 2 పెట్టారు అనేది చెప్తారంటే పేర్లు కాదు, టాప్ 1 నుంచి టాప్ 10 వరకు ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పబోతుంది. వాళ్ళ ఎపిసోడ్ కూడా చాలా బాగుండబోతుంది. ఇంకా ప్రోమోలో అయితే మ్యాక్సిమం ఇదే దీని గురించి ఉందన్నమాట. ఇంకా 2 ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మనకి టాప్ 1లో వచ్చేసరికి మనకి శివాజీ గారు అయితే ఉన్నారనమాట. యాజ్ యూజువల్గా మొన్న జరిగిన ఇదేంటి హౌస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా టాప్ 1లో శివాజీ గారిని ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా 2nd ప్లేస్ వచ్చేసరికి యావర్ ఉన్నాడు. అంటే ఎక్కువ శాతం హౌస్ మేట్స్లో ఉన్న ఎక్కువ శాతం టాప్ 2లో ఎవరినైతే పెట్టడం జరిగింది. అంటే ఎవరికి శివాజీ గారి తర్వాత కొప్పు కొట్టే ఛాన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఎవరికి రాడొచ్చేసరికి ప్రశాంత్, మనకి 4th వచ్చేసరికి ప్రియాంక, ఇంకా 5th వచ్చేసరికి శోభ, ఇంకా 6th వచ్చేసరికి మనకి అమర్దీప్, 7th వచ్చేసరికి ఇంకా గౌతమ్, ఇంకా 8th వచ్చేసరికి అర్జున్ అనమాట, ఇంకా 9 అశ్విని, 10 రతిక. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్డర్ నేమ్స్ అన్నీ కూడా హౌస్ మేట్స్ డిసైడ్ చేసినటువంటి నేమ్స్ అనమాట. అంటే టాప్ 1లో శివాజీ ఉన్నాడు, టాప్ 10లో రతిక ఉందన్నమాట. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మీ అందరికీ బాగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా విషయం, ఇంకా వీడియో లైక్ చేయడం ముందుగా అయితే వీడియో అయితే లైక్ చేయండి గైస్. మళ్ళీ ఇంకొక ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ప్రోమో ఎనాలిసిస్ ఏమున్నాయి మీ తెలుగు కొన్ని బిగ్ బాస్ సీక్రెట్స్ కూడా చెప్తాను మధ్య మధ్యలోను. కాబట్టి వీడియో లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.